మీ పేరు అన్న నా పేరు శంకర్ నాయక్ శంకర్ పెద్దమ్మ తండ ఎస్టీ గ్రామ పంచాయతీ అయింది రీసెంట్లీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మాట్లాడాలంటే ఏముంది పాలిటికల్గా రెడ్డి గారు పర్వాలేదు మంచిగానే చేస్తున్నారు రోడ్లు అవి ఇవి అభివృద్ధి పనులు మా కాన్సెన్సీ వరకు పర్వాలేదు మాకైతే ఏ ఈ మా పెద్దమ్మ తండలో మూడు గ్రామ మూడు విలేజ్లు ఉన్నాయి దన్న పోచమ్మ తండ బంజర్గడ్డ తండ మూడు విలేజ్లు ఒక గ్రామ పంచాయతీగా ఉన్నది ఈ మూడు విలేజ్ల ప్రకారం అయితే మాకు అన్ని సౌకర్యాలు మంచి చెడు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇమీడియట్లీ స్పందిస్తుంది మేడం పర్వాలేదు బాగా ఉన్నదనమాట అంటే స్పందించడం అంటే మీరు సమస్య చెప్తే తను తీసుకునే విధానం అంటే వెంటనే చేసేస్తాము చూసేస్తామంటారా లేకపోతే తర్వాత చూద్దాం అన్నట్లు ఏమన్నా చెప్తారా లేదు లేదండి ఆమె దగ్గరికి పోతే ఆమె చెవులో పడితే హండ్రెడ్ పర్సెంట్ వీక్లీ బిలో వన్ మంత్ అబో బిలో హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం అవుతుంది ఒక నెలలో అటు ఇటుగా మీ పని పరిష్కారం అవుతుంది ఏ పంచాయతీలైనా మంచి అయినా చెడైనా ఈ మండలకి సంబంధించిన మళ్ళీ రెవెన్యూకి సంబంధించిన కూడా ఎవరికైనా పొలాలు మిస్టేక్ అయ్యి ఈ ధరణిలా ఏమైనా కింద మీద అయినా మంచి రెస్పాన్స్ ఉంటుంది పర్వాలేదు మేడం అయితే యాక్చువల్గా నే మేము కాంగ్రెస్ పార్టీ మేడం ఇంతకుముందు కూడా కాంగ్రెస్ తరఫు నుంచే గెలిపించాము ఏదో ఇప్పుడు సమస్య ఆమె సమస్య మూలంగానో ఏదో విధంగా టీఆర్ఎస్ లో పోయింది పర్వాలేదు ఇది కోసం అభివృద్ధి జరగాల్సిన పనులు ఆగిపోతాయని చెప్పి పార్టీ మారే అని చెప్పింది లేదు స్వార్థం కోసం తన స్వలాభం కోసం అని చెప్పి ఇటు కాంగ్రెస్ వాళ్ళు అనుకోండి కొంతమంది నాయకులు అనుకోండి ఆరోపిస్తున్నారు ఇందులో ఏది నిజం అంటారు లేదండి స్వార్థం కోసం అంటే పనులు కూడా బ్రేక్ అవుతాయి కదండి స్వార్థం అంటే ప్రతి రాజకీయ నాయకుడు సంపాదించుకుంటారు అది కామనే ఇవి మొత్తం ప్రజాసేవకైతే అంకితం గారు కదా వాళ్ళు సంపాదించుకుంటారు మనకు చూస్తారు మొత్తం వాళ్ళే సంపాదించుకోరు మొత్తం మన నాగం చేయరు కదా గారు సంపాదించుకుంటున్నారా అభివృద్ధి చేస్తున్నారా పర్వాలేదండి సంపాదించ ఆమె గురించి మా పెద్దగా అంత సంపాదించుకుంటుందా లేదా అనేది తెలియదు మాకైతే పర్వాలేదు అండి మంచి చేయాల్సిన పనులు మాత్రం చేస్తుంది సో మొత్తంగా చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఎలక్షన్లు సిద్ధమయ్యాయి అవును సార్ బీఆర్ఎస్ పోటీకి గట్టి పోటీ ఇస్తామంటున్నాం పార్టీకి కూడా సో ఈసారి ఎలక్షన్లు ఎలా ఉండబోతున్నాయి అంట ఈసారి ఎలక్షన్లు బాగా టఫ్గా నడిచే అవకాశాలు ఉన్నాయండి కాంగ్రెస్ కానీ మా టీఆర్ ఈ టీఆర్ఎస్ పార్టీ కానీ బాగా టఫ్గా నడిచే అవకాశాలు ఉంటాయి కాకపోతే మేడం హండ్రెడ్ పర్సెంట్ విన్ అయ్యే అవకాశాలు ఉంటాయి పార్టీకి టఫ్ ఫైట్ ఉంటుంది కానీ మేడం మాత్రం గెలుస్తుంది అండి ఎందుకంటే ఈ ఈ చుట్టుపక్కల కాన్స్టెన్సీ వేజ్గా చూసినా ఏ వేజ్గా చూసినా కూడా పర్వాలేదండి మేడం హండ్రెడ్ పర్సెంట్ గెలిచే అవకాశాలు

నమ్మకం లేదంటావు మాకు అయితే నమ్మకం మాకు కేసీఆర్ ఇస్తుండు ఇప్పుడు కాడికి అయితే మంచిగానే ఉంది మాకు మీ ఊర్లో ఇంక ఇంతకుముందు ఏమైనా సమస్యలు ఉంటే ఇట్లా ఇప్పుడు అన్ని పరిష్కారమైన అట్లే ఉన్నాయా అట్లే ఉన్నాయి సమస్యలు ఉన్నాయి ఆయన ఎక్కువ మీ ఎమ్మెల్యే ఎట్ల ఉన్నారు మీకు ఏ ఎంఎల్ఎవారు మంచిగానే చేస్తారు మా సార్ పాతగా మంచిగా చేస్తుండ్రు నీకు మంచిగా చూస్తూనే ఉన్నాడు ఎవరు ఎమ్మెల్యే తెలుసా మాకు ఆ ఎంఎల్ సవితా మేడం సవితా మేడం చూసినా ఇప్పుడు చూసినా ఎందుకు రెండు మూడు సార్లు మిట్టింగే పెట్టింది తండగకొచ్చి తాండకు మీ తాండకే వచ్చింది మా తండగకి వచ్చింది వచ్చి మిమ్మల్ని వలకరించింది అందరినీ అందుకే పరికి నీ అందరికీ నమస్కారం పెట్టుతానేది సరే మళ్ళీ గెలుస్తుంది అంటావా లేకుంటే వేరే వాళ్ళు గెలుస్తారంటే ఏ మేమైతే అమ్మకే పెడతాము